దాజీపేటలోని ఎల్లమ్మ టెంపుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆలయం తరఫున శ్రీ ఎల్లమ్మ దేవి అలాగే జమదగ్ని ఋషి వీరి యొక్క కళ్యాణోత్సవం కార్యక్రమం ఎంతో ఉల్లాసమైన వాతావరణంలో ఘనంగా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వటసావిత్రి పున్నమి సందర్భంగా దాజీపేటలోని ఎల్లమ్మ టెంపుల్ ట్రస్ట్ తరఫున శ్రీ ఎల్లమ్మ దేవి అలాగే శ్రీ జమదగ్ని ఋషి వీరి యొక్క కళ్యాణోత్సవం బుధవారం రోజున మధ్యాహ్నం 1:07 ముహూర్తాలపై అక్షత వేడుక అలాగే ధార్మిక కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఉదయానికి ఎల్లమ్మ ఆలయం ట్రస్ట్ తరఫున విశ్వస్త మండలవారి అలాగే ఆలయం యొక్క పురోహితుల సన్నిధిలో ధ్వజారోహణ, గణపతి పూజ, గంగ పూజ, మూలమూర్తి అభిషేకం అలాగే పూర్ణాలంకారం ఇటువంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీని తర్వాత ఎల్లమ్మ మందిర్లో హారతి చేపట్టడం జరిగింది. ఈవేళ భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. హారతి ఇచ్చిన తర్వాత ఉదయం 9:00 నుండి 11:00 వేళ్ల ఆలయంలో హోమహవనాలు, నవగ్రహ పూజ పూర్తయింది. ఎల్లమ్మ ఆలయం యొక్క అధ్యక్షులైన సిద్ధరాం కొనాపురే, సచివ పురుషోత్తం చింతాకింది, ఖజిందర్ రాములు జోరిగల్, మనోహరిగే, చంద్రకాంత్ బోగా, కాశీనాథ్ గడ్డం, అంబాదాస్ కొనాపురే, గోవింద్ కోనాపురే, మల్లికార్జున్ కోనాపురే, శ్రీనివాస్ మిఠా, కమలేష్ బల్లా వీరంతా కూడా ట్రస్టీల సన్నిధిలో అక్షత వేడుక పూర్తయింది. ఈ అక్షత వేడుకకి పద్మశాలి జ్ఞాతి సంస్థ యొక్క అధ్యక్షులైన మహేష్ కోఠే, మెంబర్ శశికాంత్ కెంచి, దేవేంద్ర కోఠే, మహిళ అలాగే బాల కళ్యాణ సమితి సభాపతి రామేశ్వరి బిర్రు, ఆనంద్ బిర్రు, సంతోష్ సోమ, శ్రీనివాస్ రచ్చ, శారదా నోరా, వ్యవస్థాపకులు సంజయ్ చెన్నా వీరితో పాటే భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.